మీది ఉద్యోగుల ఫ్రెండ్లీ సర్కార్ అయితే పీఆర్సీ ఏది ఇరవై నెలలు గడుస్తున్నా ఎందుకు ఇస్తలే సీఎంకు ఉత్తమ్ కుమార్ లేక సీఎం కేసీఆర్ ఒకవైపు తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటూనే మరోవైపు వారి హక్కులను కాలరాస్తున్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు ఇరవై నెలలు గడుస్తున్న పీఆర్సీని ఎందుకు ప్రకటించడం లేదని ఆయన ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు టీచర్లకు ఆశించిన రీతిలో ఫిట్మెంట్ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉత్తం శనివారం సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్లు వెంటనే మధ్యంతర వృత్తి కూడా ఇవ్వాలని సూచించారు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు టీచర్ల పాత్ర ఎంతో కీలకమైందని ఈ విషయాన్ని కేసీఆర్ కు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు ప్రత్యేక రాష్ట్రం వస్తే హక్కులన్నీ నెరవేర్చుకోవచ్చని భావించిన ఉద్యోగులు టీచర్లు ఇప్పుడు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుంచి రావాల్సిన పదకొండవ పీఆర్సీ ఇరవై నెలలు గడుస్తున్నా ఎందుకు ఇవ్వడం లేదని కమిషన్ కాలపరిమితిని మరో పది నెలలు ఎందుకు పొడగించారని సీఎం కేసీఆర్ను ఉత్తం ప్రశ్నించారు కమిషన్ కాలపరిమితి పెంచడానికి గల కారణాలను పబ్లిక్ డొమైన్లో ఎందుకు ఉంచడం లేదని నిలదీశారు ఓవైపు ఆర్థికంగా రాష్ట్రం నెంబర్ వన్ అని చెప్పుకుంటూనే ఉద్యోగులకు పిఆర్సీ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ఏర్పాటు తర్వాత వేలాది మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారని అన్ని శాఖల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గిందని ఆయన గుర్తు చేశారు కాంగ్రెస్ హాయంలో రెండు వేల పదహారులో పదిహేను శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వగా రెండు వేల పదిలో ముప్పై తొమ్మిది శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ఇచ్చామని రెండు వేల పదమూడు డిసెంబర్లో ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇచ్చామని వివరించారు ఉద్యోగులకు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ లేవని టీచర్లకు సర్వీస్ రూల్స్ లేవని లాంగ్వేజ్ పండిట్ను పీఈటీలను అప్గ్రేడ్ చేయడం లేదని ఉత్తమ్ ఆరోపించారు ఉపాధ్యాయులు ఏ క్యాడర్లో జాయిన్ అవుతున్నారో అదే క్యాడర్లో రిటైర్ అవుతున్నారని తెలిపారు రెండు వేల పన్నెండులో జిల్లాల బదిలీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం జీవోని ఇస్తే ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కసారి కూడా దాన్ని అమలు చేయలేదని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కార్పొరేట్ హాస్పిటల్లో ఈహెచ్ఎస్ ట్రీట్మెంట్ అవడ అందడం లేదని తెలిపారు దీనిపై ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి పన్నెండు వందల కోట్లు బకాయిలు రావాల్సి ఉందని అవి చెల్లిస్తేనే ట్రీట్మెంట్ చేస్తామని ప్రభుత్వ ఉద్యోగులను కార్పొరేట్ హాస్పిటల్కి బయటకు పంపిస్తున్నారని ఉత్తమ్ పేర్కొన్నారు మోడల్ స్కూల్ టీచర్లకు సున్నా ఒకటి సున్నా పదు కింద వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు